మద్దతుగా నిలిచే పార్టీ జనసేన పార్టీ అని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి అన్నారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్ల మూతువారి పాలెం గ్రామంలో రైతులను ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను ఖర్చు పెడుతున్నారన్నారు. జనసేన పార్టీ రైతులకు ఎప్పుడు మద్దతుగా నిలబడుతుందని గుంటుపల్లి తులసి కుమారి చెప్పారు. ఈ కార్యక్రమంలో కళ్ళపాలెం మండల జనసేన ఉపాధ్యక్షుడు సురేంద్ర, గోగాన ఆదిశేషు, నల్లమూతివారిపాలెం జనసైనికులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజ రమేష్ ఆధ్వర్యంలో నాదెండ్ల, ఎడ్లపాడు మండలాల్లోని గ్రామాలలో రైతు దినోత్సవం వేడుకలు నిర్వహించారు. మొదటగా ఉన్నవ గ్రామ రైతులను శాలువలతో సత్కరించారు జనసేన నాయకులు. ఈ సందర్భంగా జై పవన్ కళ్యాణ్, రావాలి పవన్, పోవాలి జగన్ అనే నినాదాలతో ఉన్నవ గ్రామం దద్దరిల్లింది. వైసీపీ ప్రభుత్వంలో పురుగు మందుల ధరలు, విత్తనాల ధరలు మండిపోతుంటే పండించిన పంటకు ధర గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారని తోట రాజ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనతో విస్తుపోయిన రైతన్నలు ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇస్తామంటున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గల్ల వెంకట్రావు, పటన్ ఖాదర్ బాషా, మేకల రామారావు, పాపన హనుమంతరావు, నాని సాంబశివరావు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఎకరానికి వచ్చేసి 120,000 పెట్టుబడి అవుతుంది ఏదైనా కానివ్వండి. మాకు దిగుబడి వచ్చేటప్పటికి 40,000 కూడా రావట్లేదు. ఇట్లా ఈ పంటలు 2-3 సంవత్సరాలు కనుక ఎలాగై ఉంటే పిల్లలను వదిలేసి భార్యాభర్తలు ముందు దాకా చచ్చిపోయే టైం వస్తుంది. కానీ మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా సహకరించట్లేదు, మాకే సహాయం చేయట్లేదు. దీనికి మరి అనుకోకుండా వీళ్ళు వచ్చారు, మరి వీళ్ళు ఏం చేస్తారో ఒకసారి అవకాశం వీళ్ళకి కూడా ఇద్దామని మేము మీడియా ముందుకు వచ్చాము. లేకపోతే వీళ్ళు వచ్చి మమ్మల్ని ఏం చేసేది ఏం లేదు, వీళ్ళు ఏదైనా సహాయం చేస్తారేమో రాబోయే కాలంలో అని మేము మీడియా ముందుకు వచ్చాము. మరి ఏదైనా ప్రభుత్వం చూడాలి, మాకు సహాయం చేయాలి. కనీసం ఒక 70-80 వేలు అన్నా మాకు చాలా నష్టం వచ్చింది. ఒక కూలీకి వచ్చేసి వాళ్ళు 400 కూలీ ఉంది. మరి ఏం చేయాలో మీరే ప్రభుత్వం మమ్మల్ని ఆలకించి సహాయం చేయాలి. 80-90 వేలు నష్టం వచ్చింది ఎకరానికి వచ్చేసి. నేను వచ్చి ఒక ఎకరం 15,000 తీసుకున్న కౌలికి, ప్లస్ మిర్చి ఇత్తనాలు ఎకరానికి వచ్చి 7,000 అవుతున్నాయి. దాన్ని ఇత్తనాలు నెట్లో పోపించి నారిపించి చేలు నాటి చేతలకి మొత్తం 30-40 వేలు అవుతుందండి ఖర్చు. మళ్ళీ ముందు కట్టలని పోడని ఈ నల్లు వచ్చి రైతుని గొల్ల గొల్ల చేస్తుందండి. మాకు ఏ గవర్నమెంట్ కూడా ఏం మాకు సంప్రదించట్లా, ఏం మాకు వేయాల్సినవి కూడా ఏం ఇవ్వట్లేదు. రైతు వచ్చి నాశనం అయిపోతున్నాడు. పత్తి అయితే పత్తికి పుచ్చి వస్తుందండి. మొన్న ఈ వర్షం వచ్చి అకాలంగా తోటలని ఉరకెత్తి ఈ నల్లు ఎక్కువయ్యి వానకి ఇబ్బంది పడుతున్నాం బాగా. ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదండి. అది పెట్టుబడి అసలు ఎకరానికి వచ్చి 100,000 రూపాయలు అవుతుంది. ఒక మందు కట్ట వచ్చి ఇదివరకు 1,000 రూపాయలు అండి, ఇప్పుడు దాదాపు 1,500-1,600 పోయిందండి మందు కట్ట. అది ట్రిప్పుకి 4-5 కట్టలేయాలి ఎకరానికి. బాగా లాస్ అయిపోతున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదు. పత్తికేమో పుచ్చు. మీ మా ఏరియాలో పండేది పత్తి మిర్చినండి, ఈ రెండు మాకు పండేది. దీనివల్ల మాకు అది ఏం లేదు. ఇది పండితే ఇది పండాలి, అదే ఏం లేదు. లాస్ అయిపోతుందండి. పొలాలు మానుకొని ఏదో ఒకటి కంపెనీలు ఏదో ఒకటి పని చేసుకున్నామని రైతులందరూ అనుకుంటున్నారు. ఎవరు ఏం పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ముందుగా ఈ దేశ రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిలకలూరిపేట నియోజక జనసేన పార్టీ తరఫున నియోజకవర్గంలోని 3 మండలాల్లో అనేక గ్రామాలు ఈరోజు మేము సందర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఎడ్లపాడు మండలంలో ఉండవ గ్రామంలో సందర్శించడం, రైతులకి జనసేన పార్టీ తరఫున వారిని సన్మానించుకోవడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి రైతులు వారి యొక్క బాధలను ఇప్పుడు జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క ఎకరాకి మిర్చికి వచ్చేసి 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. కానీ రైతులకు గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం కల్పించడం లేదని, అదేవిధంగా అధిక వర్షాభావం వల్ల నీరు నిలబడటం వల్ల పంట ఏదైతే కోతకు టైంకి వచ్చే పంట ఈరోజు మిర్చి నల్ల ఏర్పడి పంట అంతా నష్టం అవడం జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా 1 రూపాయి కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అందడం లేదని వారు చెప్పడం జరుగుతుంది. మేము మా పార్టీ తరఫున కానీ మా అధినేత తరఫున కానీ మేము ఈ రైతాంగానికి ఒక్కటే విన్నవించుకుంటున్నాం. కౌలు రైతులు ఈ రాష్ట్రంలో చనిపోయిన కౌలు రైతులకి అధిక నష్టం రావడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ రైతాంగానికి
3000 మంది రైతాంగానికి జనసేన పార్టీ తరపున మధ్యనేత పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుని ఒక్కొక్క కుటుంబానికి 100 రూపాయలు ఇచ్చి వారిని వృతాపత్తిగా వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది। మధ్యనేత పార్టీ తరపున ఈ రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేము ప్రామిస్ చేస్తున్నాం అధికారంలో